హాయ్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటైన జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ కాకినాడ, అలాగనే ఏయు కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం, ఈ రెండు కాలేజీలలో ఉన్న అన్ని బ్రాంచెస్ లైక్ సివిల్, ఈసీఈ, ఎలక్ట్రికల్, అలాగనే మెకానికల్, సిఎస్సి, ఇలా జేఎన్టీయు కాకినాడ, అలాగనే ఏయు కాలేజీలో ఉన్న సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిప్లీ అంటే ఎలక్ట్రికల్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, అలాగనే ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, అలాగనే మెకానికల్ ఇంజనీరింగ్, సో నెక్స్ట్ వచ్చేసి మెట్రాలజీ, సో నెక్స్ట్ మెకానికల్. సో ఇలా టాప్ కాలేజెస్ అయిన రెండు కాలేజీలలో లైక్ జేఎన్టీయు కాకినాడతో పాటు ఏయు కాలేజ్ విశాఖపట్నంలో ఉన్న అన్ని బ్రాంచెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, సో మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ 2 కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ నెక్స్ట్ 2 టాప్ కాలేజెస్ అయిన గాయత్రి విద్యా పరిషత్, వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విట్ ఏపీ గురించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో చూస్తే కనుక జేఎన్టీయు కాలేజ్ కాకినాడలో కనుక చూస్తే, మరి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కనుక మాట్లాడితే ఇందులో బీసీఏ కేటగిరీలో 9000 నుంచి అయితే సీట్స్ స్టార్ట్ కావడం అయినది బీసీఏ కేటగిరీ. అందులో ఫస్ట్ గర్ల్ సీట్ ఫిల్ అయింది. మరి జనరల్ కేటగిరీలో సివిల్ ఇంజనీరింగ్ బీసీఏ కేటగిరీ ఎలా ఫిల్ అయ్యాయనేది ఒకసారి కనుక చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో బీసీఏ కేటగిరీ జనరల్లా ఒక 32,000 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. సో చెప్పడం మర్చిపోయినా ఇందులో సివిల్ ఇంజనీరింగ్ 55 సీట్లు అయితే ఉన్నాయి. ఇది మనకు తెలిసిందే జేఎన్టీయు కాకినాడ ఏయు రీజన్ కిందికి వస్తుంది. సో మీకు గనక జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ కాకినాడలో గనక బీసీఏ కేటగిరీలో సివిల్ ఇంజనీరింగ్లో మీకు సీట్ రావాలంటే ప్రాబబుల్గా మీకు ఒక 30,000 లో ర్యాంక్ వస్తే మాత్రం జనరల్గా, అంటే అమ్మాయి కానీ అబ్బాయిని ఇద్దరిని కలిపి జనరల్ అంటారు, ఓన్లీ గర్ల్స్ కేటగిరీలో కనుక తీసుకుంటే దాదాపు వాళ్ళకు కూడా ఒక 30,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది కదా, దీని గురించి అడగకండి. ఇది 1,41,000 ఇది స్పెషల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ చూద్దాం. సో బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే 8,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది బీసీబీ కేటగిరీలో. మరి చూద్దాము సివిల్ ఇంజనీరింగ్ కాకినాడలో ఏ ర్యాంక్ వరకు బీసీబీ అన్నది అంటే జనరల్ ర్యాంకింగ్లో ఎక్కడ వరకు క్లోజ్ అయ్యా అన్న దాని గురించి చూస్తే కనుక 31,000 ఇక్కడ చూస్తున్నారు కదా, 31,000 కానీ వరకు బీసీబీ జనరల్లో క్లోజ్ కావడం జరిగింది. బట్ గర్ల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక 43,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ ఒక 50,000 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బీసీబీ కేటగిరీలో కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా ఒక బీసీబీ కేటగిరీ జనరల్లో 51,000 ర్యాంక్కి సీట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీకి వెళ్దాం. సో బీసీడీ కేటగిరీ గురించి చూస్తే 7,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి 7,000 ర్యాంక్ నుంచి ఎక్కడ వరకు వెళ్ళిందంటే, సో అరౌండ్ జనరల్ కేటగిరీలో ఒక 33,000 వరకు వెళ్ళింది. బట్ గర్ల్స్కి వచ్చేసి 27,000కి వెళ్ళింది. ఇక్కడ ఒక బీసీడీ 35,000 ర్యాంక్ కనబడుతుందా, ఇది బీసీడీ క్యాప్ కేటగిరీలో మనకు ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ కనుక చూస్తే బీసీఈ కేటగిరీలో 2 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి. అందులో ఒకటి గర్ల్ కేటగిరీ 78,000కి వచ్చింది, ఇంకొకరికి బీసీఈ జనరలే 94,000 ర్యాంక్ కూడా వచ్చే అవకాశం అవుతుంది, వచ్చింది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ కనుక చూస్తే మనకు 14,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ జనరల్ అయితే ఒక 70,000, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 29,000, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్కి 30,000, ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ చాలా కనబడుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఒక 43,000 ర్యాంక్ వరకు కూడా అవకాశం ఉంది. బట్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో మాత్రం 36,000 లోపు వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఓసీలో జనరల్ అయితే కొంచెం కాంపిటీషన్ 17,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది. చూస్తే ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే మనం ఎస్సీ కేటగిరీలో ఒక 9,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది.
9,000 నుంచి స్టార్ట్ అయ్యి జనరల్ కేటగిరీ కనుక చూస్తే మనకి అరౌండ్ 33,000 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. సో 33,000 వరకు ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గర్ల్స్ కేటగిరీలో కనుక చూస్తే 31,000లో క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. సో ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే మనకు ఒక 29,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే సీట్ రావడం జరిగింది. జనరల్గా కనుక చూస్తే 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ అయితే రావడం జరిగింది. సో బట్ ఎస్టీ జనరల్లో కనుక చూస్తే 73,000. సో ఇలా సివిల్ బ్రాంచ్లో ఉన్న 55 సీట్స్ అయితే జేఎన్టీయు కాకినాడలో ఫిల్లింగ్ అన్నది ఇలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ చూద్దాం. కంప్యూటర్ ఈసీ అన్నది గురించి మాట్లాడదాం, ఆల్రెడీ మనం మాట్లాడినాం, బట్ ఇప్పుడైతే ఎలక్ట్రికల్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇందులో కూడా 55 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో బీసీఏ కేటగిరీ కనుక చూస్తే 6,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనకు బీసీఏ కేటగిరీ జనరల్లో ఎండింగ్ వచ్చేసి 20,000 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ చూద్దాం. బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే మనకు 5,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 5,000 ర్యాంక్ నుంచి ఎక్కడ వరకు వెళ్ళిందో బీసీబీ కేటగిరీ చూస్తే కనుక మనకు ఇక్కడ 17,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది బీసీబీ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీలో చూస్తే ఒక్కరికి మాత్రమే సీట్ రావడం జరిగింది, అది 45,000 వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ. బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే మనకు 9,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం జనరల్ కేటగిరీలో ఎక్కడ వరకు వెళ్ళింది అన్నది. 14,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బీసీడీ కేటగిరీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ దాంట్లో సీట్ రావడం జరిగింది. ఇక్కడ 15,000 ర్యాంక్ ఉంది కదా, ఇది గర్ల్ కేటగిరీ. అలాగనే ఒక 1,22,000 కూడా ఉంది, బట్ ఇది ఓసీ ఎన్సీసీ కోటా అంటే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీసీ కేటగిరీ కనుక చూస్తే బీసీ కేటగిరీలో 2 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి, ఒకటి 13,000, ఒకటి ఏమో 43,000. 13,000 ఏమో జనరల్, ఇక్కడ బీసీ ఏమో గర్ల్స్ కేటగిరీలో 43,000లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ. సో ఓసీ కేటగిరీ కనుక చూస్తే 55,200 నుంచి అయితే ఫిలప్ చేయడం జరిగింది. మరి సో మోస్ట్లీ దాని తర్వాత 7,400 జనరలే, బట్ ఇక్కడి నుంచి కనుక చూస్తే 7,000 ఈడబ్ల్యూఎస్ జనరల్ గర్ల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్, ఇక్కడ నెక్స్ట్ ఓసీ గర్ల్. సో ఆల్మోస్ట్ ఇంకా మనకు ఓసీ కేటగిరీలో కనుక చూస్తే అన్నీ ఈడబ్ల్యూఎస్ఏ కనిపిస్తున్నాయి. సో జనరల్ కేటగిరీలో మాత్రం మనకు అనిపిస్తుంది ఓన్లీ 7,000 ర్యాంకులు వాళ్ళకే, సారీ 7,000 కాదు 7,400 ర్యాంక్ వాళ్ళకు ఓసీ కేటగిరీలో సీట్ రావడం అయితే జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక 10,000 లోపుంటే వచ్చే అవకాశం అవుతుంది జనరల్ కేటగిరీ కానీ గర్ల్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది. సో 1,47,000, బట్ ఇది ప్యూర్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట కింద ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 9,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది సీట్స్ అన్నది. సో మరి చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ వరకు వెళ్ళదు అన్నది చూద్దాం. సో 21,000 ర్యాంక్ వరకు అయితే జనరల్ కేటగిరీలో సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది, అంటే 21,000 వరకు అవకాశం అయితే ఉంది జనరల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు 26,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో అక్కడి నుంచి 32,000 ర్యాంక్ అంటే 32,000 ఎస్టీ కేటగిరీ వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది. సో ఇలా ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి జేఎన్టీయు కాకినాడలో సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్. సో మెకానికల్ కనుక చూస్తే బీసీ కేటగిరీలో 13,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో అగైన్ మెకానికల్ కూడా ఒక 55 సీట్స్ ఉన్నాయి. సో మరి బీసీఏ కేటగిరీలో జనరల్ కనుక చూస్తే 42,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా జనరల్ కేటగిరీలో బీసీఏలో మెకానికల్ బ్రాంచ్లో సీట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ కనుక చూద్దాం. బీసీబీ కేటగిరీ కనుక చూస్తే 6,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం బీసీబీ కేటగిరీలో సీట్లు ఎక్కడ వరకు ఫిల్ అయ్యాయన్నది. సో 51,000 గర్ల్స్ కేటగిరీ, నెక్స్ట్ అలాగనే 44 గర్ల్స్, 42 గర్ల్స్, బట్ జనరల్ కేటగిరీలో 21,000 లోపే ర్యాంక్ వరకే
సీట్లు అయితే ఫిల్ కావడం జరిగింది. సో గర్ల్స్కి మాత్రం అవకాశం ఉంది, సో 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా. నెక్స్ట్ వచ్చేసి బట్ జనరల్ మాత్రం 21,000. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ చూద్దాం. సో బీసీడీ కేటగిరీ కనుక చూస్తే బీసీడీ కేటగిరీలో మనకు 19,000 నుంచి అయితే సీట్స్ ఫిల్అప్ అయితే జరిగింది. సో జనరల్ కేటగిరీలో కనుక చూస్తే యాక్చువల్గా అయితే క్లోజింగ్ ర్యాంక్స్ 45,000, బట్ ఇది గర్ల్స్ 45,000 గర్ల్స్కే, 32,000 కూడా గర్ల్సే, బట్ ఇక్కడ 22,000 జనరల్ కేటగిరీలో సీట్స్ అయితే ఫిల్అప్ కావడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం బీసీఈ కేటగిరీ. బీసీఈ కేటగిరీలో రెండు సీట్లు అయితే ఫిల్అప్ కావడం జరిగింది, ఒకటేమో 19,000 ఇంకొకటేమో 33,000. అయితే ఇక్కడ బీసీ వాళ్ళకి 33,000 వాళ్ళకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఏంటిది, ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 838 ర్యాంక్ నుంచి సీట్లు అయితే ఫిల్అప్ కావడం జరిగింది. బట్ జనరల్ కేటగిరీలో ఎంతవరకు క్లోజ్ అయిందన్న దాని గురించి చూస్తే జనరల్ కేటగిరీలో 11,000కే క్లోజ్గా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కనుక చూస్తే ఇక్కడ 12,000 అలాగనే 15,000 అలాగనే ఇలా చాలా వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే ఫిల్ కావడం జరిగింది. సో 38,000 ఈడబ్ల్యూఎస్ గర్ల్కి వరకు అయితే వెళ్ళడం జరిగింది, బట్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో మాత్రం 15,000 లోపు రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే అరౌండ్ 8,920 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది, బట్ ఎండ్ కావడం మాత్రం 44. బట్ జనరల్ కేటగిరీలో కనుక చూస్తే 40,000 ర్యాంకే సీట్స్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 38,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది, బట్ జనరల్లో ఒక 38,000 ఫిల్ కావడం జరిగింది. బట్ ఎస్టీ గర్ల్స్లో ఒక 65,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది. నెక్స్ట్ అదే ఎస్టీలో 1,39,000 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఇలా మెకానికల్లో ఉన్న 55 సీట్స్ కాకినాడ జేఎన్టీలో ఫిల్ అయిన ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి మీరందరూ వెయిట్ చేస్తున్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇందులో కనుక చూస్తే మనకు 2,500 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 2,500 నుంచి స్టార్ట్ అయ్యి మనకి అరౌండ్ ఒక 5,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళడం జరిగింది జనరల్ కేటగిరీలో. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ కనుక చూస్తే బీసీబీ కేటగిరీలో 2,400 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూస్తే జనరల్ కేటగిరీలో బీసీబీ ఎక్కడ వరకు వెళ్ళింది అని అంటే 4,000 ర్యాంక్ వరకే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్ విషయానికి వస్తే 4,000 అగైన్ గర్ల్స్ కూడా ఒక 4,000 ర్యాంక్ వరకు ఆగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 36,000 ర్యాంక్ పెద్ద ర్యాంక్ అనిపిస్తున్నా, ఇది క్యాప్ కేటగిరీలో జనరల్ వాళ్ళకి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ కనుక చూస్తే ఒకరికే సీట్ రావడం జరిగింది జనరల్, అది 4,000 ర్యాంకు వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 2,000 ర్యాంక్ నుంచి అది స్టార్ట్ కావడం జరిగింది. సో మరి ఈ 2,000 ర్యాంక్ నుంచి జనరల్ కేటగిరీలో చూద్దాం ఎక్కడ వరకు ఫిల్ అయ్యాయన్నది. సో యాక్చువల్గా టోటల్గా ఎక్కడ వరకు క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూస్తే 1,43,000, బట్ ఈ స్పెషల్ కేటగిరీ 31,000 కూడా కనబడుతుంది. ఇది ఓసీలు అంటే ఐ మీన్ ఎన్సీసీ కోటాలు ఇవ్వడం జరిగింది. బట్ బీసీడీలనే జనరల్ కేటగిరీలో కనుక చూస్తే 4,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది, అంటే ఓసీ కేటగిరీ కన్వర్టెడ్ ఇది. బట్ బీసీడీ జనరల్ మాత్రం 3,500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ కనుక చూస్తే బీసీఈ కేటగిరీలో 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జనరల్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది, బట్ ఇక్కడ బీసీఈ గర్ల్కి మాత్రం ఒక 40,000 ర్యాంక్ వచ్చిన సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే ఓసీలో స్టార్టింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే 2,900 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో అలా 2,900 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వెళ్ళాయంటే ఓసీ కేటగిరీలో 4,500, బట్ ఇది ఈడబ్ల్యూఎస్ఏ, ఇక్కడ 4,000 ఈడబ్ల్యూఎస్ఏ, బట్ జనరల్లో మాత్రం 4,000 ర్యాంక్ ఓసీ కేటగిరీలో ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ నార్మల్గా అయితే అన్ని ఓసీ కేటగిరీయే ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ జనరల్లో మాత్రం 2,000 ర్యాంక్ ఓసీ కేటగిరీది జనరల్ అంటే 2,900 వరకే ఫిల్ అయింది, బట్ ఇంక మిగతా అన్నీ చూస్తే అన్నీ 3,000 లోపు గర్ల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 3,000 లోపు అనిపిస్తుంది, అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే చెప్పుకోవచ్చు ఓసీ కేటగిరీ జనరల్లో.
సో అంటే ఆల్మోస్ట్ ఒక 4,000 లోపు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే ఎస్సీ కేటగిరీలో 5,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో బట్ ఎండ్ కావడము 8,900 లోపు అయితే ఎస్సీ కేటగిరీలో క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ సీటే 14,000 గర్ల్కి అయితే ఫిల్ చేయడం జరిగింది. ఎస్టీ జనరల్లో కనుక చూస్తే 16,000 వరకు ర్యాంక్స్ క్లోజ్ కావడం జరిగింది. ఇలా 55 సీట్స్ జెయింట్ కాకినాడలో ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈచ్ కేటగిరీకి కేటగిరీ వైజ్గా ఫిల్ అయిన ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి మీరందరూ వెయిట్ చేస్తున్న జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడలో ఉన్న కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గురించి. ఇందులో బీసీఏ కేటగిరీనే 154 ర్యాంక్, చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా కనుక చూస్తే బీసీఏ కేటగిరీ అంటే ఈవెన్ బీసీఏ అయినా ఓసీ కేటగిరీనే సీట్ ఫిల్ చేయడం జరిగింది. సో చూస్తే కనుక మనకు జనరల్లోనే 2,000 ర్యాంక్ లోపు అయితే క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక బీసీఏ 80,000 కనిపించిన ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద ఫీల్ కావడం జరిగింది. అంటే ఒక 2,000 లోపు వస్తే జనరల్లా మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బీసీఏలో. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ కనుక చూస్తే 1,400 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 1,400 ర్యాంక్ నుంచి మనకి బీసీబీ జనరల్ 2,000 ర్యాంక్ లోపు అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ. సో బీసీడీలో కనుక చూస్తే 1,300 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. మనకి అరౌండ్ 55,000, బట్ 55 అన్నది స్పెషల్ కేటగిరీ. ఇక్కడ బీసీడీలో మాత్రం 44,000 వరకు కొంచెం అవకాశం ఉంది. అక్కడికి 44,000 వాళ్ళకు కూడా జేఎన్టీయూలో వచ్చింది, బట్ కొంచెం టఫ్ కాంపిటీషన్ లాస్ట్ టైంలో ఇది ఎలా జరిగిందో కానీ. బట్ 2,000 ర్యాంక్ వాళ్ళైతే బీసీడీ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఎన్టీయూ కాలేజ్ కాకినాడలో సిఎస్సి బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి బీసీఈలో ఒకరికే రావడం జరిగింది, 5,000 ర్యాంక్ వచ్చింది, అది కూడా గర్ల్కే. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ. ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 9-10 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది. మరి 9-10 ర్యాంక్ నుంచి కనుక చూస్తే ఓసీ కేటగిరీ జనరల్లో ఎక్కడ ఆగిందంటే అరౌండ్ మనకి ఒక 2,300 ర్యాంక్ వరకైతే ఆగింది. తర్వాత మిగతా అన్ని కనిపిస్తున్న ర్యాంక్స్ అన్నీ ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీలో. సో ఇక్కడ ఒక 74,000 కనిపిస్తుంది, బట్ ఇది ఓసీ క్యాప్ కేటగిరీలో ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో 3,900 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. సో క్లోజ్ అవ్వడం జనరల్ కేటగిరీలో మాత్రం 6,000. ఇక్కడ పెద్ద ర్యాంక్ కనిపిస్తున్న అది మీకు అది స్పెషల్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళకి ఫిల్ చేయడం జరిగింది. సో ఇలా జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కనుక చూస్తే ఏయూ కాలేజీలో కనుక చూస్తే ఏయూ కాలేజీలో కనుక సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి చూస్తే మనకు బీసీఏ 14,000 నుంచి అయితే సీట్స్ ఫిల్ కావడం జరిగింది. సో 14,000 నుంచి చూసి ఉంటే మనకు 37,000 వరకు వెళ్ళింది, బట్ ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఫిల్ కావడం జరిగింది. బట్ బీసీఏలో కనుక జనరల్ కేటగిరీలో ఆగింది 31,000 లోపు. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ కనుక చూసుకుంటే బీసీబీ కేటగిరీలో మనకు ఒక 26,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 26,000 నుంచి 81,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది, బట్ జనరల్ కేటగిరీలో ఆగింది మాత్రం 28,000. సో మిగతా 249 81 కనిపిస్తున్నాయి, అవి గర్ల్స్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో 31,000 జనరల్ కేటగిరీలో ఒక సీట్ అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కనుక చూస్తే బీసీడీలో ఒక 5,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 5,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి బీసీడీ జనరల్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఒక 29,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 30,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళడం జరిగింది బీసీడీ జనరల్లో. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే 2 సీట్స్ అయితే రావడం జరిగింది, అది 68,000 ఇది గర్ల్, నెక్స్ట్ 83,000 జనరల్లో. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే ఒక 19,000 నుంచి అయితే ఓసీ కేటగిరీలో సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది.
బట్ జనరల్ కేటగిరీ అన్నదే లేదు ఇందులో, అన్నీ ఫిల్ అయిన ఆల్మోస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గర్ల్స్ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ జనరల్ నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ గర్ల్ అంటే సో 30,000 లోపైతే జనరల్ వాళ్ళకి అవకాశం అయితే కనిపించింది ఈ డబ్ల్యూఎస్ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 30,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 30,000 ర్యాంక్ నుంచి మొదలుపెట్టుకొని ఎస్సీ కేటగిరీలో మనకి 47,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళింది. బట్ ఇది గర్ల్ వాళ్ళకి, బట్ జనరల్ కేటగిరీలో కూడా 47,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ కనుక చూస్తే 21,000 నుంచి స్టార్ట్ అయ్యి జనరల్లో 27,000 వరకు ఫిల్ కావడం జరిగింది. బట్ ఎస్టీ గర్ల్ ఒక 34,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా రావడం జరిగింది. సో ఇలా ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఉన్న 55 సివిల్ ఇంజనీరింగ్ సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయన్న దాని గురించి, నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజీలో ఉన్న 55 సీట్స్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ కనుక చూస్తే, కంప్యూటర్ సైన్స్ కనుక బీసీఏ స్టార్ట్ కావడమే 1600 నుంచి స్టార్ట్ కావడం జరిగింది, క్లోజ్ కావడం 15,000. బట్ జనరల్ కేటగిరీలో కనుక చూస్తే 2900కి ఆగిపోయింది. బట్ గర్ల్ బీసీఏ గర్ల్కి ఒక 4,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ కనుక చూస్తే బీసీబీ కేటగిరీలో 1,915 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి ఒక 3,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళింది. బట్ జనరల్ కేటగిరీలో 2,400కే అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ, బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 654 ర్యాంక్తోటి స్టార్ట్ అయ్యి జనరల్ కేటగిరీలో కనుక చూస్తే బీసీడీ జనరల్ కేటగిరీలో మనకి అరౌండ్ ఒక 2,900 దగ్గర ఆగిపోయింది. బట్ మిగతా ర్యాంక్స్ 3,000 చేంజ్ ఉన్న ర్యాంక్స్ గర్ల్స్కి అయితే, మిగతా 4 సీట్లు గర్ల్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ బీసీడీ ఇక్కడ ఒక 38,000 స్పెషల్ కేటగిరీలో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈలో ఒక్కరికే సీట్ రావడం జరిగింది, అది కూడా జనరల్ 3,400 ర్యాంక్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 567 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది, అది కూడా గర్ల్. మరి ఎక్కడ వరకు వెళ్ళింది అన్న దాని గురించి చూస్తే 3,500 వరకు అయితే వెళ్ళింది. బట్ జనరల్ కేటగిరీలో మనకు కనిపిస్తున్నది ఒక 2,700 ర్యాంక్ లోపు. ఇక్కడ ఒక 2,900 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్లు ఫిల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే ఎస్సీ కేటగిరీలో మనకి ఒక 5,216 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలుకుంటే మనకి 1,42,000 పెద్దదే, బట్ ఇది ఏంటంటే స్పెషల్ కేటగిరీలో ఫిల్ కావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 1,22,000 కనిపిస్తుంది, ఇది కూడా స్పెషల్ కేటగిరీలో. దీని లెక్కలు చూసి ఎస్సీ కేటగిరీలో జనరల్ అయితే ఒక 6,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఎస్టీలో 839 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫిల్ కావడం జరిగింది జనరల్ కేటగిరీలోనే. నెక్స్ట్ వచ్చేసి 5,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళింది జనరల్ కేటగిరీ ఎస్టీలో. సో ఇలా ఏయూ కాలేజీలో ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్స్ అన్ని కేటగిరీకి ఎలా ఫిల్ అయ్యాయన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజీలో ఉన్న ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కనుక చూస్తే మనకి బీసీఏ కేటగిరీలో కనుక చూస్తే 4,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో అలా మనకు అరౌండ్ 7,000 ర్యాంక్ గర్ల్ వరకు వెళ్ళింది. బట్ 6,000 లోపు జనరల్ కేటగిరీలో ఆగిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ చూస్తే బీసీబీ కేటగిరీలో 2,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 2,000 ర్యాంక్ నుంచి మనకి సారీ మధ్యలో ఒక ఇక్కడ మనకి ఏంటి 2,364 జనరల్లో ఆగింది. బట్ ఏంటంటే జనరల్లో పెద్ద ర్యాంక్ మనకు ఒక 4,000 రైట్. సో ఇక్కడ ఒక 4,000 ర్యాంక్ వాళ్ళకైతే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఒక బీసీసీ కేటగిరీలో కనుక చూస్తే కనీసం ఇది చిన్న కరెక్ట్ ఆర్డర్లో చేయలేకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు, నేను మళ్ళీ కరెక్షన్ చేసి చెప్తాను. ఒకసారి మళ్ళీ ఒకసారి. సో బీసీఏ కేటగిరీలో కనుక చూస్తే 3,800 ర్యాంక్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది, క్లోజ్ కావడం మాత్రం 7,000 వరకు క్లోజ్ అయింది. బట్ జనరల్ కేటగిరీలో మాత్రం 6,000 ర్యాంక్ వరకు క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే
2000 ర్యాంక్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. క్లోజ్ అవడం మాత్రం 76, బట్ ఇది 76,000 అన్నది క్యాప్ కేటగిరీలో ఫిల్ అయింది. ఇక్కడ ఒక 4000 గర్లే, బట్ ఇక్కడ 4000 ర్యాంక్ లోపు బీసీబీ కేటగిరీలో జనరల్గా క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ కనుక చూస్తే బీసీసీ కేటగిరీలో 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ. సో బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 2600 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజ్ కావడం మాత్రం 89,000, బట్ ఇది పెద్దది ఓసీ జనరల్ స్పెషల్ కేటగిరీ. బీసీడీ 6000 గర్ల్, ఓసీ గర్ల్ ఇక్కడ రైట్. సో బీసీడీ జనరల్ అంటే 4700 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. సో గర్ల్కి అయితే ఒక 5000 వైపు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి, 5-6000 వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీఈలో కనుక చూస్తే బీసీఈలో 7000 ఒక గర్ల్కి అయితే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ బీసీఈలో జనరల్ కేటగిరీలో 9000 వాళ్ళకి సీట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ. ఓసీ కేటగిరీలో 1000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 1000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడ క్లోజ్ అయ్యాయంటే 8000 ర్యాంక్ వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిల్ కావడం జరిగింది. బట్ ఓసీ జనరల్లో మాత్రం చూస్తే ఇక్కడ పైన అయిపోయినాయి 4000 ర్యాంక్ వరకు. బట్ ఇక్కడ ఓసీ గర్ల్ వాళ్ళకు మాత్రం చాలా అవకాశం అయితే 5000 రూపాయలు ఉందో చాలామందికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే ఎస్సీ కేటగిరీ స్టార్ట్ కావడం 6000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడం మాత్రము 11000 జనరల్ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో 11000 నుంచి స్టార్ట్ అయ్యి 17000కి అయితే ఎండ్ కావడం జరిగింది. సో ఇలా మనకు ఏయూ కాలేజీలో ఉన్న ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో ఉన్న సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజీలో ఉన్న ట్రిపుల్ఈ బ్రాంచ్, ఇందులో మొత్తం 44 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సుధా మీవి ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి. సో బీసీఏ కేటగిరీగా స్టార్ట్ కావడం 7000 నుంచి స్టార్ట్ అయింది, ఎండ్ కావడం 12000కి ఎండ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కనుక చూస్తే 5000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎండ్ కావడం 16000 ర్యాంక్కి అయితే ఎండ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీబీలో ఒక్కరికే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీలో ఒక్కరికే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ. సో బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 3000 ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే సీట్ రావడం జరిగింది. సో మరి క్లోజింగ్ ర్యాంక్ 1,26,000, బట్ ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. బట్ జనరల్లో బీసీడీ అంటే మనకి 15000 ర్యాంక్కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీ వాళ్ళకి 2 సీట్లు అయితే ఫిల్అప్ కావడం జరిగింది. జనరల్లో 36, నెక్స్ట్ గర్ల్స్ కేటగిరీలో 51000. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 6000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 6000 నుంచి స్టార్ట్ అయ్యి 13000 వరకు క్లోజ్ కావడం జరిగింది. బట్ ఇవన్నీ ఎకనామికల్ వీకర్ సెక్షన్. బట్ జనరల్ కేటగిరీలో ఓసీ క్లోజ్ కావడం మాత్రం 7000కే క్లోజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 5000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో 5000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 95000 వరకు వెళ్ళింది. బట్ ఇది క్యాప్ కేటగిరీ, ఇంకొక 25 ఇది గర్ల్, ఇవన్నీ ఆల్మోస్ట్ గర్ల్. బట్ 21000 వరకు అయితే జనరల్ కేటగిరీలో క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో 13000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు జనరల్ అయితే 30000లో క్లోజ్ అయినాయి. బట్ లాస్ట్ 2 ర్యాంక్స్ 34000-35000 గర్ల్స్కి ఫిల్ కావడం జరిగింది. సో ఇలా ఏయూ కాలేజీలో ఉన్న ఎలక్ట్రికల్ బ్రాంచ్ సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కూడా ఒక 44 సీట్స్ అయితే ఉన్నాయి. మరి చూస్తే ఇలా బీసీఏ కేటగిరీలో 7000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. క్లోజ్ కావడము 30000 వరకు క్లోజ్ అయింది. బట్ ఇది గర్ల్కి. బట్ జెంట్ అంటే జనరల్ కేటగిరీలో 15000 వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ. బీసీబీ కేటగిరీలో 17000 నుంచి అది హ్యాండిక్యాప్డ్ కోటా ఫిల్ అయింది. 20000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఎండ్ అవడం 40000. ఈ గర్ల్ ఒక 21000 అయితే జనరల్ కేటగిరీ బీసీబీ ఇన్స్ట్రుమెంటేషన్లో సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీలో ఒక 40000 ర్యాంక్ వచ్చిన గర్ల్కి అయితే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ బీసీడీలో 10000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎండ్ కావడం 22000కి ఎండ్ అయింది బీసీడీ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ జనరల్లో ఒక 38000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే రావడం జరిగింది. నెక్స్ట్ ఓసీ కేటగిరీ కనుక చూస్తే ఓసీ కేటగిరీలో 13000 వాళ్ళకి
సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఒక 32,000 ఈడబ్ల్యూఎస్ గర్ల్, నెక్స్ట్ 36,000 ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 27,000, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 58 గర్ల్, నెక్స్ట్ 85 ఎస్టీ క్యాప్ కేటగిరీలో సీట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే కనుక నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మరైన్ ఇంజనీరింగ్ కనుక చూస్తే ఇందులో టోటల్ 44 సీట్స్ ఉన్నాయి. అందులో బీసీ ఏ కేటగిరీలో కనుక చూస్తే 5,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది ర్యాంక్స్, బట్ 3 సీట్లే ఫిల్ అయినా అది 41,000 జనరల్లో ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ, సో బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే బీసీబీ కేటగిరీలో 19,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 19,000 నుంచి చూస్తే మరి 65,000 లోపు అయితే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీలో కనుక చూస్తే 17,000 నుంచి స్టార్ట్ అయ్యి అసలు ఇంత స్పెషల్ ఓసీ గర్ల్ అంటే ఈ 3 సీట్లు బీసీసీ గర్ల్కే రావడం జరిగింది. బీసీ జనరల్లో 130,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడం జరిగింది ఆర్కిటెక్చర్ అండ్ మరైన్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి కనుక చూస్తే సారీ బీసీడీ వాళ్ళ గురించి చూస్తే 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అయితే సీట్ రావడం జరిగింది. సో జనరల్లోకి వెళ్తే జనరల్లో ఒక 34,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ కనుక బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే బీసీ కేటగిరీలో 90,000 వాళ్ళకి సీట్ రావడం జరిగింది. అది బాయ్ అంటే జెంట్ కేటగిరీలో, బట్ గర్ల్ కేటగిరీలో మాత్రం బీసీఈ గర్ల్ ఒక 87,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో 18,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎండ్ కావడం 1,00,000 వరకు వెళ్ళింది, బట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్ ఇది. జనరల్ కేటగిరీ కనుక చూస్తే నో జనరల్ ఓసీ క్యాప్లో 97,000, ఈడబ్ల్యూఎస్ జనరల్ 40,000, ఈడబ్ల్యూఎస్ జనరల్ 38,000, ఓసీ గర్ల్ నెక్స్ట్ ఓసీ గర్ల్. సో జనరల్ కేటగిరీలో ఇందులో సీట్ అనేది అయితే కనిపించట్లేదు, మొత్తం ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీలోనే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే ఎస్సీ కేటగిరీలో మనకు 23,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది, బట్ జనరల్లో 61,000 ఎండ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక 61,000 ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్. నెక్స్ట్ వచ్చి ఏయూ కేటగిరీలో సారీ ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే ఒక 22,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది, ఎండ్ కావడం 1,04,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడం జరిగింది. బట్ ఎస్టీ గర్ల్ 1,06,000 సీట్ వచ్చినా కూడా ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడం జరిగింది. ఇదంతా ఏయూ కాలేజీలో ఉన్న నవెల్ ఆర్కిటెక్చర్ అండ్ మరైన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి కనుక చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ కనుక చూస్తే బీసీఈ కేటగిరీలో 10,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 10,000 బీసీఈఏ స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేసి ఒక 53,000 వరకు వెళ్ళింది, బట్ జనరల్ కేటగిరీలో ఆగింది మాత్రం 16,000 లోపే. బట్ బీసీబీ కేటగిరీ కనుక చూసుకుంటే బీసీబీలో ఒక 16,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం ఎండ్ ర్యాంక్ 52,000కి వెళ్ళింది, బట్ ఇవన్నీ బీసీబీ గర్ల్, 50,000 బీసీబీ గర్ల్, 43,000 బీసీబీ గర్ల్, 37 బీసీబీ గర్ల్, ఇక్కడ ఒక 22,000 కనుక చూస్తే బీసీబీ బాయ్ బీసీ జనరల్లో ఫిల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో మెకానికల్ కనుక చూస్తే ఏయూ కాలేజీలో 8,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇలా చూస్తే మనకు బీసీడీలో వెళ్ళిన ర్యాంక్ లాస్ట్ 1,18,000, బట్ ఇది స్పెషల్ కేటగిరీ, ఇప్పుడు ఒక 44 ఎన్సీసీ కోటా, బట్ జనరల్ కేటగిరీలో 20,000 వరకు అయితే ఫిల్ కావడం జరిగింది. సో బీసీఈలో కనుక చూస్తే బీసీఈలో ఈ 2 సీట్లు 44,000 ఒకటి, 65,000 ర్యాంక్ ఒకటి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 66,400 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 6,400 నుంచి స్టార్ట్ అయ్యి ఓసీ కేటగిరీ మనకి అరౌండ్ 96,000 వరకు అయితే వెళ్ళింది, బట్ ఇది స్పెషల్ కేటగిరీ. మిగతా అన్న 20,000, 17,000 ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ఏ కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ ఒక 16,000 ర్యాంక్ జనరల్ కేటగిరీలో ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 9,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది, ఎండ్ కావడం 82,000 ఎండ్ అయింది, బట్ ఇది గర్ల్, అలాగనే 71 కూడా గర్ల్. ఎస్సీ కేటగిరీ జనరల్ అయితే ఒక 33,000 వరకు అయితే
సీట్ ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో 13,000 25,000లో సీట్ రావడం జరిగింది. 13,000 ఏమో జనరల్, 22,000 ఏమో ఎస్టీ గర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జీ ఇంజనీరింగ్. మెటలర్జీ ఇంజనీరింగ్లో కనుక వస్తే బీసీఏ కేటగిరీలో 43,000 నుంచి స్టార్ట్ అయ్యి 97,000కి వెళ్ళింది జనరల్ కేటగిరీలో. నెక్స్ట్ బీసీబీలో కనుక చూస్తే 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,18,000 వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ బీసీసీ 1,18,000. నెక్స్ట్ బీసీడీ కనుక చూస్తే 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 62,000 వరకే వెళ్ళింది. బట్ జనరల్ కేటగిరీలో 54,000కి ఆగింది. నెక్స్ట్ ఓసీ కేటగిరీ కనుక చూస్తే 31,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ 84,000 ఈడబ్ల్యూఎస్. సో ఒక్కటే జనరల్ 31, మిగతాన్ని ఈడబ్ల్యూఎస్. 36, 59, 84,000 ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిల్ అయినాయి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 43,000 నుంచి స్టార్ట్ అయ్యి 79,000 గర్ల్ జనరల్ కేటగిరీలో 72,000 వరకు వచ్చింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక చూస్తే ఎస్టీ కేటగిరీలో 35,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ కావడం మనకు ఒక అరౌండ్ 1,37,000 వరకు అయితే ఎండ్ కావడం జరిగింది. బట్ అదేంటంటే ఓన్లీ గర్ల్ వాళ్ళకి. బట్ జనరల్ కేటగిరీలో కనుక చూస్తే 1,20,000 వరకు సీట్లు అయితే ఫిల్ కావడం జరిగింది. సో ఇలా ఏయూ కాలేజీలో ఉన్న మెటీరియాలజీ సీట్స్ అయితే ఫిల్ అయిన ప్యాటర్న్. సో ఇది స్టూడెంట్స్ మనకు జేఎన్టీయూ కాలేజీలో ఉన్న సీట్స్, అలాగనే ఏయూ కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచెడ్ సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో ఉన్న సీట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.